డాక్టర్ గారు, కొంతమంది స్టన్స్ చేయించుకున్న తర్వాత బైపాస్ సర్జరీ చేయించుకుంటే బాగుంటుందని ఆలోచిస్తుంటారు, మరి ఇది ఎంతవరకు నిజం? యా, ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా కామన్గా ఫేస్ చేస్తూ ఉంటాం క్లినిక్లో. ఇప్పుడు ఎప్పుడైనా ఒక పేషెంట్కి మనం యాంజియోప్లాస్టీ చేయాలా బైపాస్ సర్జరీ చేయాలా అనేది, అంటే ఒక ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత యాంజియోప్లాస్టీ ఉపయోగపడుతుందా బైపాస్ సర్జరీ ఉపయోగపడుతుందా అనేది ఫస్ట్ డెసిషన్. ఇప్పుడు ఆ పేషెంట్కి మనకి యాంజియోప్లాస్టీయే బెటరు అని డిసైడ్ చేస్తే అది స్టంటే బెటర్. అది ఎందుకు డిసైడ్ చేస్తా, ఎలా డిసైడ్ చేస్తామంటే ఓవరాల్గా రిస్క్ తీసుకుంటాం. ఇప్పుడు ఒక బైపాస్ సర్జరీ రిస్క్ ఓకే, అండ్ దానివల్ల అది చేసిన దానివల్ల పేషెంట్కి ఉపయోగము, యాంజియోప్లాస్టీ వలన రిస్క్ దాని ఉపయోగము, ఈ రెండు తీసుకుంటే ఇప్పుడు ఏదైతే పేషెంట్స్కి బైపాస్ సర్జరీ వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది అని అంటే ఆ బైపాస్ సర్జరీలో రిస్క్ ఎక్కువ, ఇట్స్ ఏ ఓపెన్ సర్జరీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అదే యాంజియోప్లాస్టీ ఏంటంటే ఇట్స్ స్మాల్ చిన్న పైప్ ద్వారా ఒక స్టంట్ పంపించేసి చేసే టెక్నిక్, దానికి పెద్ద అనస్థీషియాలు అవసరం లేదు, జస్ట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా ఆపరేషన్ రిస్క్ అనేది చాలా తక్కువ. ఎక్కడైతే పేషెంట్స్కి బైపాస్ వల్ల వచ్చే బెనిఫిట్ దానివల్ల కలిగే రిస్క్ కన్నా ఎక్కువగా ఉంది అని అనుకుంటామో ఆ పేషెంట్స్లోనే బైపాస్ సజెస్ట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే రక్తనాళం బ్లాక్ ఉంది, సో హార్ట్ మెయిన్ రక్తనాళంలో బాగానే ఉంది అని అనుకున్నప్పుడు ఆర్ ఓన్లీ రెండు రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయి, సో అలా ఎలాంటి సిచ్యువేషన్స్లో బైపాస్ సర్జరీ ఒకవేళ చేసినట్టయితే దానివల్ల వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ కన్నా రిస్క్ ఎక్కువ. అందుకని అలాంటి పేషెంట్స్కి యాంజియోప్లాస్టీ అనేది సరిపోతుంది, బైపాస్ సర్జరీ అక్కర్లేదు. బట్ ఎక్కడైతే అన్ని రక్తనాళాల్లో బ్లాక్ ఉంటాయి, మెయిన్ రక్తనాళంలో బ్లాక్ ఉంటుందో అలాంటి సిచ్యువేషన్లో బైపాస్ సర్జరీతో వాళ్ళకి కలిగే బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఆ సర్జరీ రిస్క్ కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు అప్పుడు. సో ఓవరాల్గా అంటే ఈ రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది చేసి పేషెంట్కి ఏది మంచిది అనేది డిసైడ్ చేస్తాం. డిసైడ్ చేసిన తర్వాతే మనం సజెస్ట్ చేస్తాం. కాకపోతే ఈ స్టంట్స్లో రీబ్లాకేజ్ అనేది ఇంట్రెన్సిక్గా ఉంటుంది, సో అది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మెడికేటెడ్ అయితే 5% లోపు ఉంటుంది, బేర్ మెటల్ అయితే 20-30% దాకా ఉంటుంది. సో ఇలా అంటే పేషెంట్స్ ఒకసారి చేయించుకొని అది రీబ్లాకేజ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇప్పుడు జనరల్గా ఆ పేషెంట్స్ ఒపీనియన్ తీసుకొని మళ్ళీ వీళ్ళు ఫీల్ అవడమే జరుగుతూ ఉంటుంది, అరే స్టంట్ నాది బ్లాక్ అవుతుందేమో అని. బట్ అది ఎవరికి బ్లాక్ అవుతుంది ఎవరికి బ్లాక్ అవ్వదు అనేది మనం చెప్పలేము. బట్ వేసిన అందరికీ బ్లాక్ అవుతుంది అని అంటే అది అపోహ మాత్రమే.